సంబంధించి మనందరం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఐటీ దాడుల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు సంబంధించి ప్రధానంగా కూడా క్యాస్నో అంశాన్ని కావచ్చు లేకపోతే డ్రగ్ వ్యవహారానికి సంబంధించిన అంశాలను మాట్లాడతారు కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఎన్నెన్ని హామీలు నెరవేర్చిల్లు రెండు వేల పద్నాలుగుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన తాజా పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని ఎందుకు మర్చారు కవితకు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించి ఎందుకు అర్రస్ అటకెక్కింది ఈ కవిత వ్యవహారంలో కూడా ఎందుకు ఇంత నిధానంగా ఉన్నారు ఆ తర్వాత ఈ రోజు జగిత్యాలో జరిగిన కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కవిత కూడా పాల్గొనడం అంటే భారతీయ జనతా పార్టీ నేతలు కవితను ఎలా అయినా అక్కడ బయటికి తీసుకురావాలనే కుట్ర కోణాలు కావచ్చు లేకపోతే కావచ్చు ఎలాంటి అంశాన్ని అయినా మీదకి తెచ్చి ఆఫర్ చేసే పరిస్థితులు వచ్చాయంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా చాలా మంది చెప్తున్నారు ఈ రోజు జరిగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కానీ బిజెపితోని ఒప్పంద వ్యవహారానికి సంబంధించి కానీ రకరకాలుగా జరిగినాయి నిజంగానే ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించి సిట్ విచారణకు సంబంధించి చేస్తున్న అంశం కూడా రోజు రోజుకు ఆ కేసు అనేది నీరు గారిపోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది మొదట్లో ఉన్నంతగా ఈ రోజు అలాంటి అదే విధంగా లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఎపిసోడ్లలో మరికొన్ని అంశాలు కూడా మీదకి రాబోతున్నాయి ఏంటి అంటే ఇక్కడ పార్టీలకు సంబంధించి లేకపోతే జర్నలిజంలో ఉండ లేకపోతే ఇతరత్ర వృత్తులలో ఉండ కేవలం రాజకీయం వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే ఒక అక్కడ ఏదో ఒకటి ఉంది మా మసిబూసి మారేడుకాయన్ చేసే ఒకటి చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నా అంటే సమస్యలన్నీ పక్కదారి పడుతున్నాయి అసలు సమస్యలు వేరవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు ముఖం చూపించలేకనే కలెక్టరేట్ల ప్రారంభోత్సవాన్ని సభలు సమావేశాలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రజల్లోకి జెండా ఎజెండా ఏదైనా టీఆర్ఎస్ పార్టీ జెండా ప్రజల్లో ఉండేందుకు డైవర్ట్ రాజకీయాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తెలిసినంతగా నాకు తెలిసి బహుశా ఎవరికి తెలియవేమో ఎందుకంటే ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కేవలం తన స్వంత ప్రయోజనాల కోసం సొంత స్వార్థాల కోసమే ఆలోచించుకుంటున్నారు ఆలోచిస్తున్నారు అంటే అది పప్పులో కాలేసినట్టే ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన జరిగే ఎపిసోడ్లలో ఎక్కడైనా చూడండి టాపిక్ డైవర్ట్ రాజకీయాలు అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది ఇప్పుడు సెక్రటరియట్ను కూల్చివేయడం కానీ అక్కడ నూతన సెక్రటరీను కట్టడం కానీ లేకపోతే అమరవీరులకు సంబంధించి స్మాగం కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు ప్రతి అంశానికి సంబంధించి ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా మార్చుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కవితకు సంబంధించిన ఎపిసోడ్ కూడా మారిపోయింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తిగా ఒప్పందాలు పూర్తి ఇక సిట్టు వ్యవహారం కంచుకెళ్తది ఇక లిక్కర్ స్కామ్ కి సంబంధించి అటకెక్కబోతుంది అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు మేధావులు విశ్లేషకులు వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేయండి ఈ రోజు కవితకు సంబంధించి అరెస్ట్ అయిన వ్యవహారం కావచ్చు లేకపోతే అరెస్ట్ కాని వ్యవహారం కావచ్చు ఏది జరిగినా టిఆర్ఎస్ పార్టీకి లాభం అని నేను గతంలో కూడా చెప్పాను కానీ ఇప్పుడు అలాంటిది ఏది లేదు సైలెంట్ గా కూడా అన్ని మూతబడుతున్న పరిస్థితి నిన్న మొన్నటి వరకు జరిగిన నానా హడావిడి ఈ రోజు ఎందుకు జరగట్లేదు అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఈ రోజు జరిగే ఎపిసోడ్కు సంబంధించి ప్రధానంగా ఎందుకు ఇలాంటి అంశాలు వచ్చాయంటే కార్యకర్తలు వెంట వేసుకుని కాన్వాయిలు పెట్టుకొని హైదరాబాద్ కు సంబంధించిన పోలీసుల సెక్యూరిటీ పెట్టుకొని అన్ని రకాలుగా జరిగిన కవితకు సంబంధించిన ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కూడా అలాంటి హడావిడి కూడా ముగిసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఈ రోజు జరిగే అంశాలలో ఏ ఒక్కటికి సంబంధించిన అంశమైనా ఇతరత్రైనా ఏది జరిగినా కూడా ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించిన అంశానికి వచ్చు నిజంగానే కవితకు సంబంధించిన ఎపిసోడ్ లో కూడా ఏం జరిగింది